బీఆర్ఎస్ బహిష్కృత నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొంతకాలం తర్వాత తెలంగాణ రాజకీయాలను పునఃపరిశీలన చేసుకుని తన రాజకీయ భవిష్యత్తు బాగుండాలని బీజేపీని కాదని ఇటీవలే ఖమ్మం సభలో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నాడు పొంగులేటి. అయితే ఈ క్రమంలోనే తెలంగాణలో ఈ ఏడాది చివరిలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రచార కమిటీతో పాటు రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాలకు ఎన్నికల అభ్యర్థులను నియమిస్తూ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. టీ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ గా మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్, తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ కో చైర్మన్ గా మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కన్వీనర్ గా సయ్యద్ అహ్మదుల్లా హుసేన్లను నియమించారు. ఇలా 21 మంది నియమితులయ్యారు. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఈ క్రింది విధంగా ఎన్నికల సన్నాహాలను పర్యవేక్షించడానికి ఏఐసిసి లోక్సభ పరిశీలకుల నియామక ప్రతిపాదనను కాంగ్రెస్ అధ్యక్షుడు ఆమోదం తెలిపారు. ఇక ఈ నేపథ్యంలోనే ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులుగా కుసుమ్ కుమార్, మాజీ కార్పొరేటర్ ప్రవీణ్ రెడ్డి, కత్తి కార్తిక గౌడ్, మహ్మద్ జావేద్ అక్రమ్, మణికొండ మున్సిపల్ చైర్మన్ నరేందర్ ముదిరాజ్, సర్పంచ్ జూలూరు ధనలక్ష్మి గౌడ్, దయాకర్ గౌడ్, వరంగల్ రవి, హుజూర్ నగర్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నాగన్న, అమ్మగోతు వెంకటేష్, జెడ్పీటీసీలు రాములు యాదవ్, దాస్ గౌడ్, కెప్టెన్ కరుణాకర్ రెడ్డి, గడుసు రోహిత్, బండ శంకర్, కోలా వెంకటేష్, దినేష్ సాగర్ ముదిరాజ్, గోపాల్ రెడ్డి, దండం రామ్రెడ్డి, సిరికొండ మల్లేష్, మాజీ ఫోక్స్ చైర్మన్ కోటా శ్రీనివాసులను నియమిస్తూ కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఈ సందర్భంలోనే అసెంబ్లీ ఎన్నికల సంఘాలను పర్యవేక్షించేందుకు 17 లోక్సభ స్థానాలకు కూడా అభ్యర్థులను నియమించింది. ఆదిలాబాద్ కి ప్రకాష్ రాథోడ్, భువనగిరికి మన్నే శ్రీనివాస్, చేవెళ్లకు అల్లం ప్రభు పాటిల్, హైదరాబాద్ కు ప్రసాద్ అభయ, కరీంనగర్ కు క్రిస్టోఫ్ తిలక్, మహబూబాబాద్ కు పీటీ పరమేశ్వర్ నాయక్, మహబూబ్ నగర్ కు కుమ్మరి మంగళం మోహన్ కుమార్, మల్కాజ్గిరి రిజ్వాన్ అర్షద్, మెదక్ కి బసవరాజు మాధవరావు పాటిల్, నాగర్ కర్నూల్ కు పివి మోహన్, నల్గొండకు అజయ్ ధరమ్ సింగ్, జహీరాబాద్ కు సిడి మయ్యప్పన్, నిజామాబాద్ కు బిఎం నాగరాజు, పెద్దపల్లికి విజయనామ్ దేవరాజ్ వడ్డేటివార్, సికింద్రాబాద్ కు రుబియార్ మనోహరన్, వరంగల్ కు రవీంద్ర ఉత్తమ్ రావు దల్వీలను ఇలా 17 మంది అభ్యర్థులను నియమించారు. తెలంగాణలో అధికారమే టార్గెట్ గా అధిష్టానం కీలక అడుగులేస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.